పొద్దున్నే లేవాలి, పనులుంటే చేయాలి. పొద్దున్నే లేచానమాట ఈరోజు. లేచి మన రూమ్లో పాలు, చక్కెర, చపాతి, పంచాయతీ అన్నీ అయిపోయాయన్నమాట. తీసుకోవడానికి పక్కనే ఒక సూపర్ మార్కెట్ లాంటిది, టెస్కో అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. మనకు జనరల్గా మన వాళ్ళకి అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అక్కడికి ప్రయత్నం అన్నమాట. సో మేము ఉండే పక్కన మసీదు ఉంటుందన్నమాట. ఇక్కడ మసీదు ఉంటుంది కానీ ఎక్కువ ముస్లిమ్స్ అనేది మా ఏరియాలో ఉండరు, జనరల్గా పక్కన వేరే ఏరియాలో ఉంటారు. సో పెద్దగా ఇబ్బంది ఉండదు ఈ ఏరియాలో. మార్నింగ్ ఇలా బ్యాచ్లు వేసుకొని రోడ్ల మీద, జనరల్గా మన దగ్గర ఉన్నట్టే అక్కడ చేపలు చూడు ఎలా అమ్ముతున్నారో, జనరల్గా మన దగ్గర ఉన్నట్టే షాపులు కానీ అవి కానీ ఇలా బయట పెట్టే అమ్ముతూ ఉంటారు. ఈ సిగ్నల్ అనమాట, 4 జంక్షన్ సిగ్నల్. అక్కడ మన కేఎఫ్సీ కనిపించేదా, కేఎఫ్సీ ఉంది చూడండి అక్కడ. సో మనకు తెలిసిన ఇండియన్కి సంబంధించిన చాలా రెస్టారెంట్లు కానీ, చాలా ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ షాప్స్ కానీ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. జనరల్గా ఇక్కడ కనిపించే షాప్స్ చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ షాప్సే ఉన్నాయి. సో చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారన్నమాట. కొంతమంది జనరల్గా డబ్బులు ఉన్నోడు వచ్చి డైరెక్ట్ ఇలా సెట్ అయిపోతాడనమాట. సో చూడండి ఎలా ఉందంటే, మన జనరల్గా మన కోటిలాగా, కోటి అంత కాదులే కానీ షాప్స్ అయితే మనలాగానే షాప్స్ అన్నీ బయట పెట్టుకొని కూరగాయలు కానీ అవన్నీ అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ మనకు సంబంధించిన అన్ని కూరగాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి. లోపల మనకు సంబంధించిన అన్నీ దొరుకుతాయి, చిన్న చిన్న కేఫ్లు ఇలాంటివి ఇక్కడ. సో ఇక్కడ చాలామంది కొంతమంది సిగరెట్స్ తాగడానికి, అవి తాగడానికి, చిల్ అవ్వడానికి ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. సో అక్కడ చిన్న చిన్న టైప్ పార్క్లో అనమాట. సో అక్కడ కనిపిస్తుంది చూడండి బింగు అని చెప్పేసి, అది మనకు సంబంధించింది. మ్యాక్సిమం చాలా షాప్స్ పెద్ద తేడాగా ఏమి ఉండవు, బయట పేర్లు అలా కనిపిస్తాయి. సో లోపల జనరల్గా అన్నీ మనకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ సంబంధించిన ఫుడ్ దొరికే వాళ్ళకు సపరేట్ షాప్స్ ఉంటాయి. సో ఆ ఫుడ్ మనం ఎక్కువ తినలేము కానీ, ఇక్కడ సిగ్నల్ అనమాట, ఇది అక్కడ బటన్ నొక్కితే వెయిటింగ్ ఉంటుంది, తర్వాత అక్కడ సిగ్నల్ పడుతుంది, వెళ్ళాలి. సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలి. సిగ్నల్ పడకుండాపోతే ఎవడెవడు కొట్టేసినా తప్పు మందే అవుతుంది ఖచ్చితంగా. సిగ్నల్ పడేదాకా వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా, బటన్ నొక్కితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఇది టెస్కో ఎక్స్ప్రెస్. సో మన ఫుడ్ అంతా దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో అక్కడ చూడండి అన్ని కూరగాయలు ఉన్నాయి. బకెట్ పంచాయతీ తీసుకోవాలి, మనకేం కావాలి బకెట్లు వేసుకోవాలి, మనకు ఇష్టం వచ్చిన అన్నీ తీసుకోవాలి, తీసుకొని ముందుకు పోతా ఉండాలి. ఆడొస్తున్నాడా ఈడొస్తున్నాడా ఆన్ ముఖం ఈ ముఖం మస్తాలు చూడొద్దు, చూస్తే తేడా కనిపించి ఈడ దింగిపోవడానికి వచ్చిందని చెప్పేసి మనడే చూస్తాడు. సో ఇవన్నీ రెడీమేడ్ ఫుడ్ అనమాట, అన్ని రెడీమేడ్ ఫుడ్. కొన్ని ఇక్కడ బ్రెడ్స్ కానీ ఇంకా బేకరీ ఐటమ్ ఫుడ్స్ లాగా ఉంటాయి. చూసుకుంటూ మనకు వచ్చింది బొటలు వేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. నాకు పాల డబ్బా కావాలి, పాల డబ్బా తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని అట్లా ముందర చికెన్ ఉంది తీసుకుందామని ఒక చికెన్ తీసుకున్నా. ఇక్కడ మందులు మనకు తాగే పంచాయతీ లేదు కానీ, లేకపోతే ఒక 4-5 తీసుకునేవాడిని. సో ఇక్కడ కార్డు ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ముందర కౌంటర్లో ఒక మనిషి ఉంటాడు. సో జనరల్గా ఇక్కడ నాతో కార్డు ఉంది కాబట్టి నాది నేనే చేసుకొని బిల్లు కట్టేసుకొని నొక్కేసుకొని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఆడ ప్రాసెస్ అయిపోతుంది ఉంటుంది. సో వుడ్ లైక్ టు టేక్ రిసిప్ట్ అని చెప్పేసి ఉంటుంది, రిసిప్ట్ తీసుకోవాలి లేకపోతే వదిలేసి తీయాలి. సో ఇదన్నమాట. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే యూకేకి వచ్చి 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఈ 6 మంత్స్ జర్నీని మీకు షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను. నా పేరు నవీన్, నేను యూనివర్సిటీ ఆఫ్ హెడ్పెట్ షేర్లో చదువుతున్నాను, మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో 6 మంత్స్ జర్నీ, ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్లో 6 మంత్ జర్నీ అనేది, స్టార్టింగ్ 6 మంత్ జర్నీ అనేది ఒక హారిబుల్ టైం అబ్బా. ఎట్లా అంటే, రాగానే కొత్త మనుషులు, కొత్త ప్లేసు, వెదర్ కండిషన్స్ తట్టుకోవాలి, అన్నీ వదిలేసి వచ్చుంటాము. ఎంత హారిబుల్ అంటే, ఆ జర్నీని ఫేస్ చేసిన వాడికి ముందు కాస్త ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది అబ్బా ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఈ జర్నీలో కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, కొన్ని ఎక్స్పీరియన్స్ చేసుకునే మ్యాటర్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో
కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, యూనివర్సిటీలో ఎగ్జామ్స్ పెడతారా, అసైన్మెంట్స్ పెడతారా, లేకపోతే ఏమైనా ప్రాక్టికల్గా ఏమన్నా స్కోర్ చేసేది ఏమన్నా ఉంటుందా కాలేజ్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఎలా అంటే టెక్నికల్ కోర్స్కు సంబంధించిన కోర్సెస్ అయితే మ్యాక్సిమం ఆన్ క్యాంపస్ ఎగ్జామ్స్ పెడతారు. మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించిన వాటి మీద అయితే మ్యాక్సిమం అసైన్మెంట్స్ పెడతారు. సో జనరల్గా ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అనమాట, వాళ్ళు ఒక సెమ్ ఆల్టర్నేటివ్గా ఒక సెమ్ ఎగ్జామ్స్ పెడితే ఇంకో సెమ్ ఆల్టర్నేటివ్గా అసైన్మెంట్స్ పెడతారు. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అనమాట. మ్యాక్సిమము టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్గా సిఎస్సీ కంప్యూటర్ సైన్స్ లాంటివి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సెస్కి మ్యాక్సిమం ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయంటే దాంట్లో మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్ అయినా ఖచ్చితంగా ఆన్ క్యాంపస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే యూనివర్సిటీ, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్, కొంత కొన్ని కొన్ని టైమ్స్లో వెదర్ కండిషన్స్ దానివల్ల దీనివల్ల కూడా ఆన్ క్యాంపస్ ఎగ్జామ్స్ అనేది అసైన్మెంట్స్గా చేంజ్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అనమాట. మ్యాక్సిమం మేనేజ్మెంట్ కోర్సులు అయితే ఒక 4 సబ్జెక్ట్స్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా కొన్ని యూనివర్సిటీస్ 4కి 4 అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒక 40% 30% లేకపోతే 50% ఆన్ క్యాంపస్లో ప్రాక్టికల్ సెషన్స్ లాంటివి, లేకపోతే గ్రూప్ డిస్కషన్, లేకపోతే టీమ్ వర్క్ ఇలాంటి కొన్ని కొన్ని ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో టోటల్గా అదైతే డిపెండ్స్ ఆన్ కోర్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అనమాట. పార్ట్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్ అనేది జనరల్గా ఒక స్టూడెంట్కి లీగల్గా 20 అవర్స్ ఇస్తారనమాట. సో ఆ 20 అవర్స్లో అవర్కి మినిమం వేజెస్ అనేవి ఉంటాయి. సో జనరల్గా మినిమం వేజెస్ అనేవి 9.5 నుంచి 9.6 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఈ ఇయర్లో ఏప్రిల్ నుంచి 1 పౌండ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో మినిమం వేజెస్ అనేవి ఒక 10 ఇయర్స్ ఉన్న జనరల్గా పార్ట్ టైం స్టూడెంట్స్కి 20 అవర్స్ ఉంటాయి కాబట్టి లీగల్గా మినిమం ఒక 75-80K వరకు ఎర్న్ చేయొచ్చు లీగల్గా. కొంతమంది ఏంటంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు క్యాష్ ఇన్ అండ్ టైప్లో, ఎక్కడన్నా వర్క్ ఉంటే వెళ్ళేసి పర్ అవర్కి ఇంతని మాట్లాడుకొని ఆ పర్ అవర్కి ఇంతని తీసుకుంటారు. సో దానికి జనరల్గా ఇలాగే సర్చింగ్ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ అయితే అందరికీ దొరుకుతాయి, కాకపోతే కాస్త టైం పడుతుంది. రాగానే నాకు పార్ట్ టైం జాబు దొరకలేదు అది ఇది అని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అది 1 మంత్ కావచ్చు, 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, ఖచ్చితంగా అయితే పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. సో మనం మన ప్రయత్నం మనం చేయాలి అనమాట. సో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా దొరకవా, ఇప్పుడు అందరికి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. సో ఫ్లోటింగ్ అనేది అవుతుంది కాబట్టి ఆ పబ్లిక్ని బట్టి జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో చాలా వరకు దొరుకుతాయి, అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాల్సిందే. సో రన్ అవుతూ ఉంటుంది మనకు రూమ్కి కానీ లేకపోతే కాలేజ్కి కానీ ట్రావెలింగ్ కానీ ఇవన్నీ ఎన్ఐతో మాత్రం రన్ అవుతూ ఉంటుంది. సో మిగతా అనేవి డిపెండ్స్ ఆన్ యూ, మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే దేనికైనా టైం ఉంటుంది, వేచి ఉండాలి. రాగానే మనకు అది ఇదని చాలా గుర్తొస్తూ ఉంటాయి, ఇల్లు ఇంటి గురించి కానీ, జనరల్గా మన హోమ్ కంట్రీ కానీ, లేకపోతే మనుషులు వాడు మాట్లాడే విధానము, రూమ్స్ కానీ ఇలాంటివి చాలా 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 ప్రాబ్లమ్స్ అని మన కంటికి కనపడతూ ఉంటాయి. సో స్టార్టింగ్ అనేది ఆ 6 మంత్స్ అనేది ఎంత అలా ఉండాలంటే అంత గట్టిగా ఉండాలి. సో ఇప్పుడు అలాగే ఉంటుంది, కాకపోతే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మూవ్ అవుతూ ఉంటాము. సర్లే అవుదాంలే అని ముందుకు వెళ్తూ ఉంటాము. సో జాబ్స్ గురించి అయితే అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఆలోచించాలి, బట్ మనం వేచి ఉండాలి, వేచి చూడాలి. మన ప్రయత్నం మనం చేయాలి, దొరుకుతాయి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. అకామిడేషన్, కొంతమంది అడుగుతున్నారు అకామిడేషన్. కొంతమంది ఎలా అంటే ఇండియాలో నుంచి వాళ్ళు సెట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చాక టెంపరీగా ఇక్కడ స్టే చేసి లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర స్టే చేసి తర్వాత రూమ్స్ తీసుకుంటున్నారు. ఎలా అయినా ఓకే, కానీ మెయిన్ ఏంటంటే ఈ తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మధ్యలో ఉన్న కొంతమంది బ్రోకర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర రూమ్ ఉంది, ఒకవేళ లేకపోయినా రూమ్ ఉంది అని చెప్పి ఒక 100% అమౌంట్లో ఒక 50% అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు మేము మీకు బుక్ చేస్తామని చెప్పేసి కొంతమంది ఇలా మాట్లాడి డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే ముందు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు ఏదో ఫోన్ చేశారని చెప్పేసి వాడు చెప్పాడని చెప్పేసి డైరెక్ట్గా పెట్టుకోకుండా మీరు అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ మీద మీ డీటెయిల్స్ రాయించుకొని
ఎవరితో కాల్ ద్వారా చేసినా కదా డీటెయిల్స్ రాయించుకొని ఆ రిసిప్ట్స్ ఉంటాయి కదా వాటి గురించి కానీ వాడు ఎవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇలా తెలుసుకొని పేమెంట్ చేస్తే ఇది ఒక బెటర్ ఆప్షన్ అన్నమాట. లేదంటే చాలా యాప్స్ కూడా ఉంటాయి. సో యాప్స్ ఏంటంటే జనరల్గా నువ్వు పే చేయకుండా యాప్స్లో నువ్వు రూమ్ బుక్ చేసుకొని సో ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పేమెంట్ చేయించవచ్చు. ఎందుకంటే వాళ్ళు లైవ్గా ఇక్కడ ఉంటారు కాబట్టి పేమెంట్ చేయించవచ్చు. సో జనరల్గా మనకు అకామిడేషన్ గమ్ ట్రీ అని స్పేర్ రూమ్ అని ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి దానిలో చూసుకోవచ్చు. అకామిడేషన్ రిస్క్ మ్యాటరే కానీ ప్రీ ప్లాన్డ్గా వస్తే బెటర్ ఆప్షన్ అకామిడేషన్ అనేది. ఎందుకంటే ఇక్కడ రాగానే అందరికీ ఒకే దగ్గర దొరకవు, ఫ్రెండ్స్ అందరికీ ఒకే దగ్గర ఉండవు, కొంత దగ్గర ఒక్కడికి ఉంటుంది కొద్ది దగ్గర ఇద్దరికి ఉంటుంది, అలా అలా స్ప్రెడ్ అయ్యి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాం. వచ్చిన ఒక 4 మంత్స్కో 5 మంత్స్కో అగ్రిమెంట్ కమిట్మెంట్ పీరియడ్ ఉంటుంది కదా, పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ అసెంబ్లీ అవ్వచ్చు. సో అకామిడేషన్ స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో అయినా కూడా ఒక 4-5 మంత్స్ అలా మూవ్ అవుతే తర్వాత ఫ్రెండ్స్ అందరూ మరి గ్యాదర్ చేసుకొని ఒక రూమ్ తీసుకోవాలి లేకపోతే ఒక 2 BHK ఇలా తీసుకొని అందులో సెట్ అవ్వచ్చు. సో అకామిడేషన్ అనేది ప్రీ ప్లాన్గా అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడికి వచ్చాక అది దొరుకుద్ది లేకపోతే ఎక్కడైనా స్టే చేయొచ్చు టెంపరీగా స్టే చేసిన తర్వాత దొరుకుతుంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రీ ప్లాన్డ్గా రావాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంటుంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళే. స్టార్టింగ్లో నేను కూడా అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. రాగానే టెంపరీగా వేరే దగ్గర ఉండి అక్కడ నుంచి మళ్ళీ సెట్ చేసుకోవడానికి కొద్ది ఇబ్బంది అయింది. ఎందుకంటే రాగానే ఎలా ఉండాలి అంటే మనము రాగానే మనం కరెక్ట్గా రూమ్లో ఉండి కాస్త రెస్ట్ కానీ లేకపోతే కాస్త ఎందుకంటే హోమ్ సిక్గా ఫీల్ అవుతుంటాం కాబట్టి రాగానే మనకు చుట్టుపక్కల ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి, రూమ్లో ప్రశాంతంగా పడుకోవాలి ఏమి ఆలోచించకుండా ఇలా ఉంటే బాగుంటుంది. స్టార్టింగ్ రాగానే యుద్ధం చేసినట్టు నాకు రూమ్ దొరకలేదు, నాకు జాబ్ దొరకలేదు, నాకు పంచాయతీలు అని పెట్టుకున్నామంటే మైండ్కి ఎలా అనిపిస్తుంది అంటే ఈంద్రా బాబు ఈ టార్చరు అని చెప్పేసి ఫీల్ అవుతాం అన్నమాట. సో అకామిడేషన్ అయితే ప్రీ ప్లాన్డ్గా అయితే ప్లాన్ చేసుకుంటారండి. సో వెదర్ కండిషన్స్, స్టార్టింగ్ టైంలో వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మనకు అంత కొత్త ప్లేస్ కాబట్టి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సో వచ్చేటప్పుడే మీకు కొద్దిగా మంచి క్లాత్స్ కానీ లేకపోతే హుడీస్ కానీ లేకపోతే స్వెటర్స్ సంథింగ్ ఇలాంటివి తెచ్చుకుంటే కాస్త బెటరు. సో వాటికే స్పేస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనీ అయినా తెచ్చుకొని ఇక్కడ వెదర్ కండిషన్స్ని బట్టి ఇక్కడ కూడా క్లాత్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాక మీరు కొంటే బెటర్ ఆప్షన్ అది. ఎందుకంటే ఈ కండిషన్స్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి మనం వేసుకునే క్లాత్స్ ఏవైనా సరే. సో అదొకటి అలవాటు అవుతుంటే బాడీ కూడా బాగానే అలవాటు చేసుకుంటుంది ఈ వెదర్ కండిషన్స్కి. కొత్తగా ఉన్నప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్ 1 మంత్ 2 మంత్స్ అట్లా. సో ఇంకోటి ఏంటంటే మనం బిఫోర్ ల్యాండింగ్ మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది కుకింగ్ అనమాట. సో కుకింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మనకు రూమ్లో ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా వాడి టైం టేబుల్ ఉంటుంది, జాబ్ కానీ లేకపోతే కాలేజ్ కానీ. వాడికి సెట్ అయిన టైంలో నీకు ఉండదు, నీకు సెట్ అయిన టైంలో వాడికి ఉండదు. సో కుకింగ్ చేసుకోవడానికి నువ్వైనా రెడీగా ఉండాలి, వాడైనా రెడీగా ఉండాలి, సపరేట్ చేసుకోవడానికైనా రెడీగా ఉండాలి. కుకింగ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఇక్కడ అంతా కలిసే ఉన్నా సపరేట్గా చేసుకుంటారు చాలామంది కూడా. ఎందుకంటే వాళ్ళ టైం టేబుల్ వాళ్ళ అలా ఉంటుంది, ఆ డే మొత్తం వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి కుకింగ్ అయితే నేర్చుకుంటారా అండి. ఖచ్చితంగా రూమ్లో ఇబ్బంది ఉంటుంది కుకింగ్ నేర్చుకుంటే. కుకింగ్ నేర్చుకోకపోతే మాత్రం ఇక్కడ ఫుడ్ అయితే మనం తినలేము. తిన్నా కూడా ఎప్పుడైనా టెంపరీగా తినొచ్చు, అప్పుడప్పుడు తినొచ్చు, కానీ దాన్ని ఎక్కువ కంటిన్యూస్గా తినలేము. మన ఫుడ్ చాలా దొరుకుతుంది ఇక్కడ, మన ఫుడ్ మన షాప్స్ కూడా మన ఫుడ్ షాప్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి, జనాలు ఉంటారు కాబట్టి ఫుడ్ షాప్స్ కూడా బాగానే ఉన్నాయి. మన ఫుడ్ దొరుకుతుంది, అంతా దొరుకుతుంది. మనం వంట నేర్చుకుంటే చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో నేను ఈ 6 మంత్స్లో ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే ఇవి. ఈ 6 మంత్స్ జర్నీలో జరిగిన అకామిడేషన్ గురించి కానీ జాబ్స్ గురించి కానీ ఇలాంటి పరిస్థితులు అయితే నేను తెలుసు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి నేను అవి మాత్రమే చెప్పగలుగుతున్నాను. సో ఇంకా వేరే మ్యాటర్స్ అయితే నాకు తెలియదని కాదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. సో అది వచ్చిన అది వస్తా డే బై డే ముందుకు వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి, నేను చెప్తాను. సో ఈ 6 మంత్స్ జర్నీలో నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసినవి మీకు పాజిటివ్గా చెప్పాను. తెలిసినవి కాబట్టి పాజిటివ్గా చెప్పాను, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పేసి. సో ఈ 6 మంత్స్ జర్నీలో నాకు తెలిసిన విధంగా ఈ యూనివర్సిటీస్ అకామిడేషన్ జాబ్ వెదర్ కండిషన్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్గా జరిగేవి ఇవన్నీ.
సో మీరైతే ప్రీ ప్లాన్ దేనికైనా సరే ప్రీ ప్లాన్డ్గా వస్తే అది మనం ఆ ప్రాబ్లమ్ని తీసుకునే విధంగా మనం రెడీ అయి ఉంటే ఏదైనా ముందుకెళ్ళొచ్చు. సో ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా చేసుకుని రండి. సో నైస్ డే గైస్, బై. నేను కాదు.